తిరుమల దేవభూమి. తిరుమల పరివేష్టిత శేషాచల అడవులు జీవ వైవిధ్యానికి నెలవు. అత్యంత అరుదైన కీటక వృక్ష జంతుజాలానికి పెట్టింది పేరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బృందం శేషాచలం అరణ్యాల్లోని యుద్ధగళ తీర్థం చిత్రీకరణకు వెళ్ళివచ్చింది. తిరుపతికి చెందిన మొజాయిక్ అడ్వెంచర్ కమ్యూన్ మ్యాక్ అనే ట్రెక్కింగ్ సంస్థ సహకారంతో జరిగిన ఈ సాహసయాత్రలో పలువురు పరిశోధకులు, ఔత్సాహికులు, ట్రెక్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్రా బృందానికి పలు ఆశ్చర్యకరమైన, మార్మికమైన అనుభవాలు ఎదురయ్యాయి. బంగారు బల్లిగా ఖ్యాతిగాంచిన గోల్డెన్ గెకో అనే అపురూప సరీసృపం తారసపడింది. దివ్య తీర్థాల నిలయం తిరుమల. తిరుమల మరో పేరు తీర్థాద్రి. తిరుమల చుట్టుపక్కల 108 దివ్య తీర్థాలున్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిలో తలమానికమైనది యుద్ధగళ తీర్థం. ఈ తీర్థాన్నే రుద్రగళ తీర్థమని కూడా పిలుస్తారు. ఈ తీర్థం ఉన్న స్థానిక ప్రదేశం పేరు ముగిలిపెంట. ఇక్కడే భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ కొంతకాలం తపస్సు చేసి ధరించింది. మన రాష్ట్రంలోని తొలి నేషనల్ పార్క్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఈ రక్షితారణ్యంలోని యుద్ధగళ తీర్థం దగ్గర బంగారు బల్లి దర్శనమిచ్చింది. ఇంతవరకు చిత్తూరు జిల్లా తిరుమల కొండకే పరిమితమైందనుకున్న బంగారు బల్లి సంతతి కడప జిల్లా అటవీ పరిధిలోని యుద్ధగళ తీర్థం వరకు వ్యాపించడం విశేషం. నిజానికి 120 ఏండ్ల క్రితం పూర్తిగా అంతరించిపోయిందనుకున్న ఈ బంగారు బల్లి తిరిగి తిరుమల క్వాడ్జైట్ కొండల్లో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వేత్తలలో ఆసక్తి రేపిన ఈ బంగారు బల్లి శాస్త్రీయ నామం క్యాలోడాక్టిలోడస్ ఆరియస్, తరగతి రెప్టీలియా, ఆర్డర్ స్కమాటా, కుటుంబం గెక్కోనిడియే. జీవ వైవిధ్యానికి ప్రతీక శేషాచలం కొండలు అనే మాటకు నిజమైన అర్థం ఈరోజు బంగారు బల్లి అనే గోల్డెన్ గెక్కో దొరకడంతో మనకు సమాధానం దొరికింది. ఈ గోల్డెన్ గెక్కో అనే బంగారు బల్లిని యాక్చువల్గా ఒక 120 ఏండ్ల క్రితం అంతరించిపోయిందని అనుకున్నారు. ఆ తర్వాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన భరత్ భూషణ్ అండ్ డాక్టర్ జేసి డేనియల్ అనే ఇద్దరు సైంటిస్టులు ఈ బంగారు బల్లిని శేషాచలం కొండల్లో కనుక్కున్నారు. సో అది కనుక్కోవడంతో అరుదైనటువంటి ఒక జీవి, మాణిక్యం లాంటి ప్రకృతి భాండాగారంలో అంతరించిపోయిందనుకున్నటువంటి అరుదైన జీవిని తిరిగి సొంతం చేసుకున్నటువంటి ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఆ తర్వాత దాని మీద శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నందకుమార్, ఆ తర్వాత వాళ్ళ అనుచరులు డాక్టర్ రాజశేఖర్, ఇలాంటి వాళ్ళంతా కూడా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దీని మీద వరల్డ్ బ్యాంక్ కూడా ఇమ్మీడియట్గా ఒక పరిశోధన కేంద్రాన్ని కూడా ఇక్కడ నెలకొల్పింది. దాని మీద పరిశోధనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈ ప్రఖ్యాతమైన జీవి, ఈ గోల్డెన్ గెకో అనేది, ఇది బల్లి జాతికి చెందింది. అంటే సరీసృప జాతి, రెప్టీలియన్ క్యారెక్టర్స్ ఉండేది. దీనికి మిగతా బల్లికి తేడా ఏంటంటే దీనికి ఈ వేళ్ల దగ్గర సంచులు లాంటి నిర్మాణం ఉంటుంది, అది దీనిది. ఇంకోటి నిశాచరి, రాత్రులు మాత్రమే ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. కానీ మీకు పగలట దొరికింది అనుకోవచ్చు మీరు. ఈ పగలు ఈ కొండ బండల్లో, రాక్ క్రీవిసెస్, రాక్ ఒక కొండల బండల మధ్య సందుల్లో దూరంగా సుదూరంగా ఉంటుంది, అది లోపల ఎక్కడో దాంకుని ఎప్పుడో కానీ బయట రాదు. కానీ అడవి ప్రాంతంలో దానికి ఉన్న నిశ్శబ్దము, ఏకాంతతత్వం వల్ల అప్పుడప్పుడు కొంచెం ఫ్రీగా బయటకు రావడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. వేదాలే శిలలై వెలసినిది కొండ, సర్వ దేవతలు మృగ జాతులై చరించే కొండ అంటూ అన్నమయ్య కీర్తించినట్లు బంగారు బల్లి ఓ దైవిక ప్రాణి. ఈ అపురూప ప్రాణి పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.